హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. మీరు నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే గనక ఇక్కడ కనిపిస్తున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి త్వరగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంటని మీరు క్లిక్ చేస్తే గనక నేను అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఇమీడియట్గా మీ మొబైల్లోకి నోటిఫికేషన్స్ రూపాన వస్తాయి. ఫ్రెండ్స్, మీరు రెడ్మీ ఫోన్ వాడుతున్నారా? అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మీ రెడ్మీ ఫోన్ గురించి కొన్ని సీక్రెట్స్ అలాగే టిప్స్ చెప్తాను. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఇంట్రెస్టింగ్ టిప్స్ని తెలుసుకోండి. సో డీటెయిల్లోకి వెళ్తే గనక ఫస్ట్ టిప్ గురించి ఇప్పుడు చూద్దాం. టిప్ 1 ఏంటంటే, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. లాస్ట్లో కిందన అబౌట్ ఫోన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న కెర్నల్ వర్షన్ కదా, కెర్నల్ వర్షన్ మీద 5 times కంటిన్యూస్గా ట్యాప్ చేయండి. అప్పుడు మీకు మీ ఫోన్ యొక్క హార్డ్వేర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు మీ ఫోన్ ఫీచర్స్ని క్వాలిటీ చెక్ చేయొచ్చు అన్నమాట. అంటే ఏ ఫంక్షన్స్ పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూశారు కదా, ఇలా మీకు ఏమైనా ఫంక్షన్స్ని పాస్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసి ఒకవేళ పనిచేస్తుంటే కనుక పాస్ అని చేసుకోవచ్చు అన్నమాట. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. అలాగే టిప్ 2, డ్యూయల్ యాప్స్. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇది ఏంటంటే, ఏదైనా అప్లికేషన్ని 2 కింద వాడాలనుకుంటే కనుక ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మనకి 2 వాట్సాప్ అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళాక డ్యూయల్ యాప్స్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఏ యాప్ని 2గా కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేయండి. నా మొబైల్లో మీరు చూసినట్టయితే నేను వాట్సాప్ ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి, నా స్క్రీన్ మీద 2 వాట్సాప్ అప్లికేషన్స్ మీకు షార్ట్కట్ రూపంలో కనిపిస్తున్నాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ అప్లికేషన్ అయినా సరే 2 సార్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. వాటిని 2 విధాలుగా వాడుకోవచ్చు. టిప్ 3, బ్యాటరీ పవర్ని ఎలా పెంచుకోవచ్చు. మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీ మీద క్లిక్ చేయండి. కింద కనిపిస్తున్న సిస్టమ్ యానిమేషన్స్ మీద క్లిక్ చేయండి. చేస్తే చూడండి, హైడ్ సిస్టమ్ యానిమేషన్స్, అలాగే షో సిస్టమ్ యానిమేషన్స్ అని కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు హైడ్ సిస్టమ్ యానిమేషన్ సెలెక్ట్ చేస్తే కనుక మొబైల్ పెర్ఫార్మెన్స్ పెరిగి బ్యాటరీ సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. కింద అప్లికేషన్ మనకి మెసేజ్ వస్తుంది, రీబూట్ చేయమని అడుగుతుంది. రీబూట్ చేస్తే కనుక బ్యాటరీ పెర్ఫార్మెన్స్ పెరిగి మన స్పీడ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్, టిప్ 4, సెకండ్ స్పేస్. మీరు సెట్టింగ్స్లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళండి. సెకండ్ స్పేస్ మీద క్లిక్ చేస్తే గో టు సెకండ్ స్పేస్ అని కింద కనిపిస్తుంది కదా, ఇది యూజ్ చేసి మనం మన ఫోన్ని 2 ఫోన్స్ లాగా వాడుకోవచ్చు అన్నమాట. అంటే మనకి స్క్రీన్స్ 2 విధాలుగా కనిపిస్తాయి. మన కంప్యూటర్లో ఎలాగైతే మనం ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క ప్రొఫైల్ ఎలా అయితే క్రియేట్ చేసుకుంటామో అలా అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఫోన్ని మనం సెకండ్ స్పేస్ క్రియేట్ చేసుకొని ఇంకో కొత్త ఫోన్ లాగా కూడా వాడుకోవచ్చు. టిప్ 5, వైర్లెస్ డిస్ప్లే. దీన్నే స్క్రీన్ క్యాస్టింగ్ అని కూడా అనవచ్చు. అంటే స్క్రీన్ క్యాస్టింగ్ చేయొచ్చు అన్నమాట. మన ఫోన్ని టీవీకి లేదా ఏదైనా వైర్లెస్ డివైస్కి బ్లూటూత్ వైఫైతో కనెక్ట్ చేసి మొబైల్ స్క్రీన్ని ఆ డివైజెస్లో ప్రొజెక్ట్ చేయొచ్చు అన్నమాట. అది చేయాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. వెళ్ళాక మోర్ మీద క్లిక్ చేసి కింద కనిపిస్తున్న వైర్లెస్ డిస్ప్లే సెలెక్ట్ చేసి కావలసిన డిస్ప్లేని డివైజ్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసుకున్న వెంటనే మీ మొబైల్లో ఏ అప్లికేషన్ని ఏ వీడియోని ప్లే చేసినా సరే ఆ డివైస్లో మీకు ఆ టీవీలో కనుక కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వైర్లెస్ డిస్ప్లే ఫంక్షన్ని వాడుకోవచ్చు. టిప్ 6, పాకెట్ మోడ్. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్తే కనుక మీకు కింద లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇందులో కింద అడ్వాన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. పాకెట్ మోడ్ని రైట్ సైడ్కి, ఇక్కడ ఈ బటన్ని, రేడియో బటన్ని రైట్ సైడ్కి తిప్పితే కనుక ఆన్ అవుతుంది. ఇది ఆన్ చేస్తే కనుక ఒకవేళ మీ ఫోన్ మీ పాకెట్లో ఉన్నప్పుడు పొరపాటున డయల్ అవ్వడం కానీ మిస్టేక్గా టచ్ అయ్యి వాటంతట వాటి
ఆపరేట్ చేయడం కానీ అవ్వవన్నమాట. ఇది సెన్సర్ ద్వారా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు పాకెట్ మోడ్ని ఆన్ చేసుకున్నట్టయితే కనుక మీ ఫోన్ పొరపాటున ఆపరేట్ అవ్వదు. అలాగే నెక్స్ట్ టిప్ 7, స్క్రీన్ షాట్. ఇప్పటి వరకు మీరు స్క్రీన్ షాట్ జనరల్గా ఎలా తీస్తారు? పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ డౌన్ బటన్ ఒకేసారి ప్రెస్ చేస్తే కనుక వస్తుంది. ఇది కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ మోస్ట్ జనరల్గా ఇది చాలామందికి తెలుసు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, హోమ్ స్క్రీన్లో పైన టాగుల్స్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా మనకి టాగుల్ షార్ట్కట్ కనిపిస్తుంది స్క్రీన్ షాట్ అని, అది క్లిక్ చేసి కొంతమంది తీస్తుంటారు. అలా కాకుండా రెడ్మీలో ఒక కొత్త స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే మీరు మీ 3 ఫింగర్స్ని ఒకేసారి స్క్రీన్ మీద టచ్ చేసి కిందకు ఒకసారి ఇలా డ్రాగ్ చేయండి, అంతే మీ స్క్రీన్ షాట్ వెంటనే వస్తుంది. చాలా చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ట్రిక్. ఇది ఓన్లీ రెడ్మీ ఫోన్లో మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.